వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. డైలీ నా డే అయితే 6 కల్లా స్టార్ట్ అవుతుందండి. నేను బయట అంతా క్లీన్ చేసుకుని ముగ్గు వేసుకుని లోపలైతే వచ్చేసాను. ఇక్కడ సన్ రైజ్ అయితే అవుతామని చూడండి, చాలా బాగుంది వ్యూ. అయితే పొద్దున్న పొద్దున్న బయట వెళ్తే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పాలైతే వేడి చేస్తున్నాను. ఇది మాది స్పెషల్ పాలు వేడి చేసే కుక్కరు. ఇది పాలైతే పొంగవండి, పాలు వేడి అయిందంటే మాకు సిగ్నల్ వస్తుంది, విజిల్ వస్తుంది. అది మా చాలా యూస్ఫుల్గా ఉంటుంది చూడండి మీరు ఒకసారి. ఇక్కడ నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు అయితే నేను గుత్తు వెంకాయ కూర అలాగే చపాతి మధ్యాహ్నానికి, అండ్ టిఫిన్ వచ్చేసి దోశ చట్నీ చేస్తున్నాను. గుత్తి వంకాయ అయితే చాలా రకాలుగా చేశారు. నేనైతే పల్లీలతో చేశాను. పల్లీల పొడి వేసి కారము ఉప్పు అంత మసాలాలన్నీ వేసినాక నేను ఆ పేస్ట్ని గుత్తి వంకాయలో వేసి ఫ్రై చేసి అది కుక్కర్లో పెట్టేస్తానండి. ఇది మా సైడ్ చేశారు, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ టీ కూడా పెట్టేస్తున్నాను. ఒక సైడ్ టీ, పాలు అన్నీ పెట్టేస్తానండి. అన్నీ తొందరగా అవ్వాలండి. పొద్దునైతే చాలా బిజీగా ఉంటుంది. పొద్దునైతే చాలా బిజీ హడావిడి ఉంటుంది మా పిల్లలది మాది అంతా. నేను అంత టీ టిఫిన్ అంతా రెడీ చేసేస్తాను. 9 లోపలే చేయాలండి. 8:30 మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు. మా పిల్లలకి తినిపించి స్నానం చేపించి అంతా చేసి మా పిల్లల్ని మళ్ళీ స్కూల్కి ఇడిసి వస్తాము. ఇక్కడ నేనైతే గుత్తి వెంకాయ కూర చేస్తున్నాను చూడండి. ఇదైతే మధ్యాహ్న లంచ్ కండి. మా వార్ బాక్స్కి నేను చపాతి, గుత్తి వంకాయ కూర అయితే చేస్తున్నాను. గుత్తి వంకాయ కూర మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడి తింటారు. మీ ఇంట్లో కూడా ఇంతేనా గుత్తి వంకాయ కూర? ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే మా పిల్లలకి అయితే ఈరోజు దోశ చేస్తున్నాను టిఫిన్. చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారైనా వీక్లో దోశ చేయకుండా ఉండలేం మేము. అలాగే దోశ కూడా చాలా క్రిస్పీగా రెడ్గా వస్తాయి మా దోశ అయితే. మా పిల్లలకి క్రిస్పీగా ఉంటేనే చాలా నచ్చి తింటారు. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇక్కడ గుత్తి వంకాయ కూర అంతా అయిపోయిందండి. మసాలా చూసి నేను విజిల్ అయితే పెట్టేస్తాను. 2 విజిల్స్ పెడితే చాలండి, చాలా బాగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. చపాతీలోకి, రొట్టెలకి, రైస్లోకి చాలా బాగుంటుంది ఇది. అప్పుడే మా పిల్లలు కూడా రెడీ అయినారు. మా పిల్లలు అయితే సాయంత్రమే హోంవర్క్ అంతా చేసుకునే రెడీ ఉంటారు. పొద్దున్న లేస్తేనే రెడీ అయ్యి ఇంకా స్కూల్కి పోవాల్సిందే. ఇక్కడ నేనైతే చపాతీ చేస్తున్నాను. చపాతీ మా వారైతే మధ్యాహ్నం రైస్ తినరండి. చపాతీనే ప్రిఫర్ చేస్తాము. చపాతీ లేకుంటే రొట్టి చేస్తాము. రైస్ అయితే తక్కువ తినేది మేము. అందుకే మా వారు మధ్యాహ్నం బాక్స్కి నేను చపాతీ, గుత్తి వంకాయ కూర అయితే చేశాను. రోజైతే నేను చపాతీ, రొట్టి చేస్తుంటాను. మా వారు బాక్స్కి నేను రైస్ అయితే పెట్టానండి. మా పిల్లలకి మళ్ళీ సపరేట్గా చేసి నేను బాక్స్కి, మా పిల్లల బాక్స్కి అయితే నేను రైస్ చేస్తాను. దీనికి నేను ఇంట్లోనే చేసిన హోమ్మేడ్ ఘీ అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది, రవ్వగా వచ్చింది. హోమ్మేడ్ నెయ్యి అయితే చేశాను నేను. అంటే రోజు నేను మీగడ అయితే ఎత్తి పెడతాను ఫ్రిడ్జ్లో. అది 15 డేస్కి ఒకసారి నేను మిక్సీ పెడతాను. అది చాలా బాగా నెయ్యి అయితే బాగా వచ్చింది. మా పిల్లలంతా రెడీ అయిపోయినారు. నేను అయితే మార్నింగ్ చాలా బిజీ అని చెప్పినాను కదండి. ఇక్కడ మా పిల్లల బాక్స్కి నేను స్నాక్స్ బాక్స్ అయితే పెడుతున్నాను. స్నాక్స్కి యాపిల్ అయితే పెడతాను, బిస్కెట్, యాపిల్స్. స్కూల్లో అయితే జంక్ ఫుడ్స్ అలో చేయరు. దానికోసం మేము ఫ్రూట్స్ అయితే పెట్టాము. ఎక్కువ జంక్ ఫుడ్ పెట్టమండి. కావాలంటే వాళ్ళు ఇంట్లోనే తినాల్సిందే. స్కూల్లో అయితే అలో లేదు, ఎక్కువ అలో లేదు. బాక్స్లో అయితే అస్సలు పెట్టకూడదు. సో మేమైతే యాపిల్స్, పొమగ్రనేట్ ప్రిఫర్ చేస్తాము. మీ పిల్లలు కూడా ఇంతేనా? మీ పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా మీరు ఇదే పెడతారా లేదో కమెంట్ చేయండి. నేను ఇంకా స్కూల్కి పిలుచుకునేకి పిల్లలకి టైం ఉంటే నేను చపాతీ అయితే చేస్తున్నాను. ఇంకా టైం ఉంది. సో పిల్లలకి బాక్స్లు అయితే పెట్టి నేను మళ్ళీ చపాతీ అయితే చేస్తున్నాను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలండి. పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేసి వస్తాము. మా వారు నేను డ్రాప్ చేసి వస్తామండి స్కూల్కి పోయి. గుత్తి వంకాయ కూర చూడండి ఎంత బాగా వచ్చింది, యమ్మీగా ఉంది. ఇక్కడ మా పిల్లలైతే దేవుడికి ప్రార్థన చేస్తున్నారు.
డైలీ వాళ్ళకి మా పిల్లలకి ఇది అలవాటు అయిపోయింది, మేము అలవాటు చేసేసాము. గురు బ్రహ్మ చెప్తారు, మంత్రం చెప్తారు, చాలా బాగా చెప్తారు. చూడండి మీ పిల్లలు కూడా ఇంతేనా? మా పిల్లలు బాగా స్కూల్కి అయితే వెళ్తారండి, కానీ పొద్దున్న లేచి రెడీ అవడానికి మాత్రం చాలా గోల చేస్తారు. మీ పిల్లలు కూడా ఇంతేనా? అలాగే ఇది కూడా వింటర్ సీజన్ కదండి, పాపం పిల్లలకి లేచి రెడీ అవడం అంటే చాలా కష్టము. అయితే చాలా కష్టంగా ఉన్నది ఈ వింటర్ సీజన్లో లేవడము. కానీ ఆ పిల్లలైతే 8:30 అలా పోవాల్సింది. మా పిల్లలైతే పిల్లలకి స్కూల్కి డ్రాప్ చేసి వచ్చినాము. ఇక్కడ మా పిల్లలు అందరూ పోయినాక మా వారు కూడా వెళ్తారు. మా వారు వెళ్ళినాక నేను కొన్ని సామాన్లు సర్దే ఉంటే అవి సర్దుతున్నాను. మళ్ళీ వాషింగ్ మిషన్కి బట్టలు అయితే వేస్తున్నాను. నేను 2 డేస్కి ఒకసారి అయితే వాషింగ్ మిషన్కి బట్టలు అయితే వేస్తానండి. మా పిల్లలవి సపరేటు, మావి సపరేట్ వేస్తాను నేను. అన్నీ మిక్స్ అయితే చేయనండి. యూనిఫామ్స్ అయితే మేము చేతితోనే వాష్ చేస్తాము, ఎందుకంటే అంతగా వాషింగ్ మిషన్లో క్లీన్ అవ్వదని చేతితోనే చేస్తాము. అయితే 2 డేస్కి ఒకసారి అయితే కంపల్సరీగా మేము వాషింగ్ మిషన్ అయితే వేస్తూ ఉంటాను. ఇంకా అంతా వాషింగ్ మిషన్కి అంతా వేసిన తర్వాత నేను స్నానం చేసుకుని వస్తాను. నేను ఇక్కడ స్నానం చేసుకున్నాక నేను పూజ అయితే చేసి ప్రశాంతంగా చేసుకుంటానండి. పూజ అయితే నార్మల్ డేస్లో సింపుల్గానే చేస్తాను. పూజ అయితే ఫోటో కడిగి చేసేది ఉంటే మాత్రము ఆ రోజు బాగా చేశాను. ఇప్పుడు అయితే సింపుల్గా అయితే చేసేసాను. ఇంకా పూజ అయిన తర్వాత నేను టిఫిన్ చేసి అలాగే మా పిల్లలకి మళ్ళీ లంచ్ బాక్స్కి నేనైతే రెడీ చేస్తున్నాను. మా పిల్లలకి రైస్ చేసి మళ్ళీ నేను బాక్సెస్ అన్నీ కట్టుకుని నేను ఇక్కడ స్కూల్కి అయితే వెళ్తున్నాను. మా పిల్లలకి బాక్స్ అయితే తినిపించి వస్తాను. మా పిల్లలకి బాక్స్ అయితే తినిపించి ఇంటికైతే వచ్చేసానండి. నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను కొంచెం భోజనం అయితే చేసి నేను ఇంకా ఏమైనా మిగిలిన పనీలు ఉంటే నేను చేసుకుంటానండి. ఇక్కడ మా వారివి క్లోత్స్ అయితే ఐరన్ చేస్తున్నాను. నేనే చేస్తానండి ఇంట్లోనే. మేము ఎక్కడ బయట అయితే ఇవ్వము, నేనే ఇంట్లోనే చేస్తాను. 2 డేస్కి ఒకసారి చేస్తాను. బట్టలు వాషింగ్ మిషన్కి అయిన తర్వాత నేను వీక్లో 3-4 డేస్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు మళ్ళీ మా పిల్లల్ని స్కూల్ నుంచి పిలుచుకొని వచ్చి నేనైతే మా గార్డెన్కి వాటర్ అయితే వేస్తున్నాను. నా డైలీ రొటీన్లో అయితే నేను గార్డెన్కి వాటర్ వేసేది కూడా నాకు డైలీ రొటీన్గా మారిపోయిందండి ఇప్పుడైతే. ఇంకా మా పిల్లల్ని అయితే పిలుచుకొని వచ్చేసాను. నేను ఇక్కడ అన్నీ కిచెన్లో క్లీన్ చేసుకుంటున్నాను. కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకుంటాను. మొత్తం క్లీన్ అయిన తర్వాత నేను మా పిల్లలకి పాలైతే వేడి చేశాను. మా పిల్లలకి పాలు ఇచ్చి నేను వేరే పనులు అయితే చేసుకుంటానండి. నేను ఈవినింగ్ 6 ఎలా నా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకుంటాను. మళ్ళీ మా పిల్లలకి ఏమైనా స్నాక్స్ కావాలని అడిగి నేను మళ్ళీ వాళ్ళకి చేసి పెడతానండి. అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మా పిల్లలకి పాలైతే ఇచ్చి నేను బయట మా పిల్లలకి హోంవర్క్ అయితే చేపిస్తూ ఉంటాను. మేమైతే మా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాతనే హోంవర్క్ చేయాలని అలవాటు చేసేసాము, ఎందుకంటే మళ్ళీ మా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కదండి. లేట్ అయితే వాళ్ళు ఆడుకునే టైంకి హోంవర్క్ అయితే అస్సలు చేయరు. అందుకోసమే నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాతనే చేసేస్తారు. అది బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే బాగా చేస్తున్నారు. హోంవర్క్ అంతా చేసి పాలు తాగి ఇంకా వాళ్ళు టీవీ చూస్తూ ఆడుకుంటూ ఉంటారు. నా డే అయితే ఇలా నడుస్తూ ఉంటుందండి. మీ డే ఎలా ఉంటుంది మాతో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ నేనైతే పాలు వేడి చేస్తున్నానండి. పాలు తోడేసి చేస్తాను నేను. పాలు ఎన్ని కావాలో అన్ని మేమైతే తీసుకుని ఇంకా మిగిలిన పాలని అయితే తోడి వేసి పెడతాను. కంపల్సరీ రోజు తోడైతే వేసి పెడతానండి. ఇక్కడ మా పిల్ల అయితే ఇలా ఆడుకుంటా ఉంది. మా చిన్న పాప ఇక్కడ డాగ్ కూడా వచ్చేసింది. డాగ్ పేరు భైరవ అని మా ఇంటి దగ్గరే ఉంటుంది. అది మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే అది అలా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకా మా పిల్లలు హోంవర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఆడుకుంటూ ఉన్నారు బాగా. ఇక్కడ మా ఏరియాలో ఎక్కువ పిల్లలు అయితే లేరు. వీళ్ళే ఇద్దరు ఆడుకుంటూనే ఉంటారు. పిల్లలు ఉంటే ఇంకా బాగా ఆడుకుంటుంటారు. ఇంకా స్కూలే వాళ్ళకి ప్లే గ్రౌండ్. ఇదే ఇంటికి వస్తే ఇంకా ఈ ఇద్దరే ఆడుకోవాలి.
రోజు అయితే ఇదే పని అని ఏమీ ఉండదండి, ఎక్కువ తక్కువ అవుతా ఉంటది. ఇంతేనండి నా డే వ్లాగ్. చూసి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.